రాజకీయాల్లో కురవృద్ధుడు అద్వానికి దేశ అత్యున్నత పదవి దక్కనుందా ప్రధాని అయ్యే కళ ఎలాగూ నెరవేరలేదు కనీసం దేశ తొలి పౌరుడయ్యే అవకాశాలున్నాయా ఒకప్పుడు నెంబర్ వన్గా బీజేపీని అన్ని తానై నడిపించిన ఉక్కు మనిషి అద్వానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా తన శిష్యుడు మోడీ ఎంట్రీతో ఒక్కసారిగా బ్యాక్ బెంచికి పడిపోయాడు మోడీ అమిత్ షా హిట్ కాంబినేషన్ లో పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతుండటంతో అద్వానీకి మౌనమే భాషగా మారింది అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కమలం పార్టీ సూపర్ సక్సెస్ కావడంతో అద్వానీలో కొత్త ఆశ పుట్టుకొచ్చింది ప్రధాని ఎలాగూ కాలేకపోయాను కనీసం రాష్ట్రపతి సీటులోనైనా కూర్చోవాలని తహతహలాడుతున్నాడు అనుకున్నదే తడువు మధ్యవర్తుల ద్వారా తన మనసులో మాటను మోడీ చెవిలో వేశారు దీనిపై మోడీ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు ఈ మధ్య గుజరాత్ లోని సోమనాథ్ ఆలయాన్ని మోడీ అద్వానీ అమిత్ షా సందర్శించిన సందర్భంగా ఈ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది సోమనాథుడి సాక్షిగా గురువు కోరిక తప్పకుండా నెరవేరుస్తానని మోడీ మాట కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది అసలే యూపీ ఎన్నికల్లో మూడు వందల ఇరవై ఐదు సీట్లు గెలుచుకున్న ఆనందంలో ఉన్న మోడీ పార్టీకి పెద్ద దిక్కైన అద్వానీని అందలం ఎక్కించాలనే డిసైడ్ అయ్యారు వాస్తవానికి బీజేపీలో పలువురు నేతలు రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా అద్వానీ మోదీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రపతి పదవి ఇస్తామని అప్పట్లోనే అద్వానికి హామీ ఇచ్చి బుజ్జగించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి మొదట్లో కేవలం రెండు ఎంపీ స్థానాలున్న పార్టీని రథయాత్ర ద్వారా రెండు వందల స్థానాలకు చేర్చిన అద్వానికి రాష్ట్రపతి పదవి ఇచ్చి రుణం తీర్చుకోవాలని మోదీ అమిత్ షా భావిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా ఉన్నట్టుండి హఠాత్తుగా బాబ్రీ మసీద్ విధ్వంసం కేసు మళ్లీ తెరపైకి రావడం అద్వానికి ప్రతికూలంగా మారిందన్న వాదనలు లేకపోలేదు బాబ్రీ విధ్వంసం కేసులో అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమాభారతి సహా పదమూడు మందిపై నేరపూరిత కుట్ర ఆరోపణల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండడం చర్చనీయాంశంగా మారింది బాబ్రీ కేసులో అద్వానీపై విచారణ మొదలైతే ఆయనకు రాష్ట్రపతి అయ్యే ఛాన్స్ దాదాపుగా లేనట్టేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు అదే జరిగితే ప్రణబ్ ముఖర్జీ వారసుడిగా రాష్ట్రపతి భవన్లోకి అడుగు పెడదామనుకున్న అద్వాని కళ కలగానే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి జీవిత చరమాంకంలో ఉన్న అద్వానీ రాజకీయ భవితవ్యం ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు